కొద్ది ఆగు. జగిత్యాల జిల్లాలో ముచ్చంపేట గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం కొండగట్టు. ఈ క్షేత్రంలో ఉపాలయంగా అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు వేంటేసి అనేక సంవత్సరాల నుంచి కూడా నిత్యారాధనలు పొందుతున్నాడు. ఈ క్షేత్రంలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఉండేటువంటి ఆ పరమపదనాథుడు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే ఈ రోజు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి మోక్షము కరతలా బలకం. వారు చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. స్వామివారికి 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటి ఏకాదశి. తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ విధంగా ఉన్నటువంటి ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటిది. శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి. ఏకాదశి అంటేనే విష్ణు సంబంధమైనటువంటి తిథి ఈ 17 తిథులలో. కానీ ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి ఇంకా విశేషమైనటువంటిది. అనేకమైనటువంటి వైష్ణవ క్షేత్రాల్లో 3 రోజులు అధ్యయన ఉత్సవాలు చేసి నమ్మాల వారి పరమపదోత్సవం చేయడం విశేషం. ఈరోజు కూడా మన కొండగట్టు దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారు మరియు ఉప కార్యనిర్వహణాధికారి ఏఈఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఈ విధంగా అనేకమైనటువంటి కోవిడ్ నిబంధనలకు అనుసరించి సంక్షిప్తంగా ఉన్నటువంటి భక్తుల ద్వారా, కొంతమంది అర్చకుల ద్వారా మాత్రం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఉత్సవం మహావైభవంగా చేసి ఉన్నాం. స్వామివారిని వైకుంఠ మండపంలో వెంచేసి స్వామివారికి పంచామృతములతో అభిషేకం గావించి అష్టోత్తర నామార్చనలతో పూజలు చేసి విశేషమైనటువంటి ప్రసాదం నివేదన చేసి భక్తులందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనలు కృప చేసి ఉన్నారు. భగవంతుడి యొక్క దయవల్ల ఆంజనేయ స్వామి ఆశీర్వచనం చేత ఈ కోవిడ్ అనే మహమ్మారి ఇంతటితో పరిసమాప్తం కావాలి. భగవంతుడు అనుగ్రహం చేత ఈ ఉత్సవాలన్నీ కూడా వైభవంగా నిర్వహించబడాలి. వైభవంగా నిర్వహించబడుతున్నప్పుడు కూడా భక్తులకు దర్శనం కలిగించలేకపోతున్నామే అని చెప్పి బాధపడుతున్నాం. టీవీ మాధ్యమాల ద్వారా భగవంతుని సేవించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కళ స్మరణ ముక్తి భవేత్. కలియుగంలో స్మరణ చేతనే ముక్తి లభిస్తుంది కనుక భగవంతుని